ఇక్కడ బారాక్ అన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో మనం చూసినట్టయితే నాలుగు మంచి విషయాలు మనం నేర్చుకోవాల్సిన నాలుగు విషయాలు ఉన్నాయి అదే సమయంలో మనము పాటించకూడని ఒక్క విషయము కూడా ఈ బరాకు జీవితంలో మనం గమనించగలం మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు ఈయన్ని కోరుకున్నాడు ఈయన్ని కోరుకొని ప్రవక్తి ద్వారా చెప్పించాడు ఏంటంటే ఇదిగో నేను ఫలాని బారాకు అన్నటువంటి వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు గమనించండి దేవుడు ఒక మనిషిని ఏర్పరచుకునేటువంటి పరిస్థితిలో ఈ బారాకు జీవితం ఉంది ఆయన ఆకాశము నుండి ఈ భూమి పైన చూసినప్పుడు ఆయన ఏ దృష్టితో చూస్తుంటాడంటే నా కొరకు నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఇది దేవుని యొక్క పరిశీలన తరతరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆ నుండి దేవుడు చూస్తూ ఉంటాడు నీకు ఎంత ఆస్తి ఉందని లేకుంటే ఎంత అందమైన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారని ఎంత హోదా కలిగిన వారి లోకంలో ఉన్నారని ఎంత డబ్బు గలవారి లోకంలో ఉన్నారని దేవుడు చూడడు ఈ లోకంలో మనుషులు చూస్తారు అయితే దేవుని చూపు ఆయన పరిశీలన ఏంటంటే దేవుడు నరులను పరిశీలించినప్పుడు చూసేటువంటి గుణం ఏంటంటే ఆ మనిషి హృదయాన్ని చూస్తున్నాడు ఆ మనిషి యొక్క ప్రవర్తనను చూస్తాడు ఆది కాండంలో రాయబడింది దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు నోవహు ఆయన దృష్టికి ఇష్నిగా కనిపించాడు అలాగ దేవుడు పలుమార్లు చూసినప్పుడు ఆయనకి ఎవరైతే భయపడి జీవిస్తూ ఉన్నారో వారి జీవితాలని ఆశీర్వదించి వారి ద్వారా అనేకులు ఆశీర్వదింపబడేట్టుగా చేశాడు కాబట్టి నువ్వు దేవునికి భయపడి జీవిస్తూ ఉన్నట్టయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేయగలడు రెండవ విషయం ఈయన జీవితంలో మనం చూసినట్టయితే ఈయన పిలిస్తే పదివేల మంది వచ్చారు బైబుల్ చెబుతుంది ఆయన పిలిచినప్పుడు పదివేల మంది ఆయన వెంట వచ్చారు ఆయన యుద్ధానికి రమ్మన్నాడు పదివేల మంది వెళ్ళారు గమనించండి డిన్నర్కి రమ్మంటే పదివేల మంది వస్తారు అది సహజం సంఘాల్లో కూడా అంతే ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తారు కానీ ఉపవాస ప్రార్థనకు రమ్మంటే నాకు తెలిసి ప్రతి సంఘంలో కూడా టెన్ పర్సెంట్ కాదు కదా ఫైవ్ పర్సెంట్ కూడా రారు కాబట్టి ఇక్కడ బారాకు వారిని యుద్ధానికి పిలిచాడు అయితే కూడా వారు ఆయన మంచితనాన్ని బట్టి ఆయన నాయకత్వం పైన ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వారు యుద్ధానికి ఆయనతో పాటు వెళ్ళారు కాబట్టి ఈనాడు ఒక సంఘ కాపరికి కావాల్సింది ఏంటంటే ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు ఎక్కువ మంది సంఘానికి రావడం కాదు ఏసు కొరకు నిలబడేటువంటి మరి ఒక విశ్వాసం కావాలని మరి ప్రతి కాపరి కోరుకుంటాడు ఆయన సువార్త సేవకు పిలిచినప్పుడు లేక సంఘ పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికి సహాయం చేసినప్పుడు పిలిచినప్పుడు వచ్చేటువంటి వారి అలాంటి వారు కావాలి మనం మూడో విషయానికి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం కనిపిస్తుంది దెబోరా బరాకును నీవు తాబోరు కొండ మీదికి వెళ్ళమని ఆమె చెప్పింది ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం ఆశీర్వాదం అని ఈ యొక్క బారాకు గుర్తించాడు అందుకే తాబోరు కొండ మీదికి వెళ్ళమన్నాడు యుద్ధం జరిగిందైతే తాబోరు కొండ మీద కాదు కొండ కింద పద్నాలుగు వచ్చిన మనం చూసినట్టయితే బరాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచన చేస్తే యుద్ధము తాబోరు కొండ కింద జరిగినప్పుడు తాబోరు కొండ మీదికి దేవుడు ఎందుకు పొమ్మన్నాడు అసలు ఆ ప్రయాణం చాలా కష్టం కొండ ఎక్కడం అయితే దేవుడు కొన్నిసార్లు తన ఎందు నమ్మిక ఇచ్చిన వారిని ఆయన తనదైనటువంటి ప్రణాళికతో నడిపిస్తాడు కొన్నిసార్లు మనుషులు విశ్వాసులు దేవుని పైన విసుక్కుంటారు దేవుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు లేకపోతే దేవుడు ఎందుకు నన్ను ఇక్కడ ఇంత కష్టకాలంలో పెట్టాడు అని అనిపిస్తుంది అయితే బరాకుకు ఒక విషయం తెలుసు ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయడం మంచిది అనుకున్నాడు అందుకే కొండ మీదకి వెళ్ళాడు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి గమనించండి దేవుడు బారాకుని కొండ మీదకు ఎందుకు నడిపించాడంటే బారాకు కొండ మీద ఉన్నప్పుడు ఆ యొక్క శత్రు సైన్యం అన్నది కొండ కింద ఉన్నప్పుడు ఆయన శత్రువులను అంచనా వేయడానికి వీలవుతుంది శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడడానికి వీలవుతుంది ఏ వైపు నుంచి దిగితే విజయం వస్తుందో అంచనా వేయడానికి వీలవుతుంది ఇంకా చాలా కారణాలు మనం చెప్పచ్చు అయితే మనం ఆత్మీయంగా అనువర్తించుకోవడానికి మనము ప్రార్థన అన్నటువంటి ఎత్తైన శిఖరము పైన మన జీవితమును గడుపుతూ ఉన్నప్పుడు లేక ప్రార్థన అన్నటువంటి ఆ శిఖరము పైన మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే మన జీవితంలో ఎలా నడుచుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో ఎలాంటి పరిచయం పెట్టుకోవాలి లేకపోతే ఎవరితో ఎలాగో మాట్లాడాలి ఎంత జ్ఞానంగా నడుచుకోవాలి అపవాది శోధించినప్పుడు ఎలా ఎదుర్కోవాలి అపవాదిని ఎలా గద్ధించాలి లేకపోతే మనుషులతో జ్ఞానముగా ఎలా బ్రతకాలన్నటువంటి జ్ఞానం మనకి వస్తుందంటే దేవునితో ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు గమనించండి ఆయన కొండ మీదికి వెళ్ళడానికి దేవుడు నడిపించాడు మరి కొండ కింద ఉన్న శత్రువుల్ని ఆయన చక్కగా చూడ్డానికి వీలైంది ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప రహస్యం ఏమిటంటే అసలు నీవు ఎక్కడున్నావో నీ శత్రువులు ఎక్కడ ఉన్నారు అంటే ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులు ఎక్కడున్నారో గమనించటం చాలా ఆశీర్వాదకరం అప్పుడే నువ్వు సరైన విధంగా నడుచుకోగలుగుతావు అసలు మనుషులు వాళ్ళ ఆత్మీయ జీవితం ఎక్కడుందో వారికి తెలియదు ఎప్పుడు ప్రార్థన చేస్తారో ఎప్పుడు బైబిల్ చదువుతారో తెలియదు అయితే వాళ్ళ జీవితంలో విజయం కావాలనుకుంటారు గమనించండి నీ జీవితంలో నీవు ప్రార్థన అన్నటువంటి ఒక ఎత్తైన ఆత్మీయ స్థితిలోకి వెళ్ళలేకపోతే నువ్వెక్కడున్నావో నీవు కనిపెట్టలేవు నిన్ను ఎవరు పీడిస్తున్నారో మరి సైతాను ఏ విధంగా నీ పైన దాడి చేస్తుందో కూడా నువ్వు గమనించలేవు కాబట్టి బారాకులో ఉన్నటువంటి మూడో విషయం ఏంటంటే దేవుడు కొండ మీదకి వెళ్ళమన్నాడు వెళ్ళాడు మళ్ళీ కొండ దిగి వచ్చి ఆయన యుద్ధం చేశాడు గమనించండి నాలుగవ విషయం చూసినట్టయితే బైబుల్ చెబుతుంది దేవుడు ఆ యొక్క సైన్యాన్ని దేవుడే ఆ యొక్క బారాకుకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వచనం నాలుగవ అధ్యాయం బారాకు వారిని హతము చేయునట్లు ఎహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కాలవరపరచగా కలవరపరచగా గమనించండి దేవుడు అతనికి తోడై ఉండి ఈ మాట చాలా చిన్న మాట కానీ ఆలోచన చేస్తే అతడు జయించున్నట్లుగా దేవుడు అతనికి సహాయం చేశాడు అతని కష్టకాలంలో ఆ యొక్క యుద్ధ భయంకర సమయంలో ఆయన జయించేటువంటి పరిస్థితిని దేవుడు కల్పించాడు గమనించండి మన కష్టకాలములో మన యొక్క ఇబ్బంది సమయంలో ఆ బాధ నుండి ఆ సమస్య నుంచి ఆ శోధన నుంచి మనకు బయటపడేట్టుగా దేవుడు చేయగలడు దేవునికి స్తోత్రం హలెలుయ ఆయన చేయగలడు అయితే నీవు ఆయనతో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి కాబట్టి ఇక నాలుగు విషయాలు బారాకు జీవితంలో మనం చూస్తున్నాం ఆయన దేవుని చేత ఏర్పరచబడే విధముగా దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి జీవించినవాడు రెండవది ఆయన మనుషులందరితో సమాధానంగా ఉన్నాడు ఎవరితోనూ గొడవలు పడ్డం లేదు అందుకే ఆయన పిలిస్తే పదివేల మంది వచ్చారు మూడవది దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు అలాగ వెళ్ళడం కష్టమైనటువంటిదే కొండ మీదికి అనవసరంగా ఎవరు ఎక్కరు లావుగా వాళ్ళు అస్సలు ఎక్కరు అది వేరే విషయం కానీ ఆయన పదివేల మందిని తీసుకొని కొండపైకి వెళ్ళాడు ఎందుకురా దేవుడి ఇక్కడికి నడిపించాడు యుద్ధము కింద జరిగినప్పుడు దేవుడు ఎందుకు మనకు ఇంత కష్టపెట్టి కొండపైకి పొమ్మంటున్నాడని అనుకునే వాళ్ళు ఉంటారు అయితే నువ్వు ఆ కొండపైకి ఎక్కితేనే అక్కడ నుంచి నీవు ఒక ప్రణాళిక దేవుడు నీకు ఇస్తాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఆయన చేశాడు నాలుగవది దేవుడే ఆయనకు తోడై ఉండి ఆ యొక్క విజయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు మనకు విజయం ఇవ్వగలడు మన సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొని రాగలడు అయితే మనము ఆయన దృష్టికి నమ్మకంగా చూపించాలి కాబట్టి నాలుగు విషయాలు బారాకు జీవితంలో మనం చూస్తున్నాం ఇంకొక మైనస్ పాయింట్ అని జీవితంలో మనం చూసినట్టయితే ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం అంటే ఏంటి మనం అలాగూ చేయకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు విషయాలు బారాకు జీవితంలో మనం నేర్చుకోవాలి అయితే నేర్చుకోకూడని విషయం ఏమిటంటే ఈ యొక్క బారాకు ఒక పొరపాటు చేశాడు ఏంటా పొరపాటు అంటే ప్రవక్తి అయినటువంటి దెబోరా ఆయన్ను పిలిచి దేవుడు నీకు విజయం ఇస్తాడు అని నాలుగవ అధ్యాయం ఏడవచనంలో చెప్పడం మనం చూస్తాం నేను నీ దగ్గర యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి దగ్గరకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదని ఇస్రాయిలు దేవుడైన హోవా సెలవిచ్చి ఉండలేదా గమనించండి దేవుడు ఆయనతో మాట్లాడాడు ఏంటంటే నీవు ఈ యుద్ధానికి వెళ్ళు నీకు నేను విజయం ఇస్తాను అని దేవుడు ఆయనతో చెప్పాడు కానీ ఎందుకో ఆయనకు అనుమానం వచ్చింది లేకపోతే ఆ ధైర్యం వచ్చింది ఆయన ఏమంటున్నాడంటే ఎనిమిదో వచనం నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను గమనించండి ఆయన వెళ్ళడానికి ఆయనకు ధైర్యం చాలలేదు లేకపోతే ఆయన దేవుని మాటను అక్కడ పూర్తిగా విశ్వసించలేదు నా యొక్క పాయింట్ ఏంటంటే దేవుని నమ్ముతూ ఉన్నాం దేవుని నడిపింపు మంచిదని మనకు తెలుసు అయితే దేవుని యొక్క మాటను మనము నూటికి నూరు శాతము నమ్ముతూ ఉన్నామా అన్నటువంటిది ప్రశ్న ఇక్కడ బరాకు దేవుని భక్తుడు దేవుని నడిపింపు మంచిదని ఎరిగినటువంటి వాడు దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని ప్రణాళికలో పాలి భాగస్థుడు అయితే కూడా దేవుని మాటను ఆయన పూర్తిగా నమ్మలేకపోయాడు అందుకే దేబోరాతో నువ్వు మాతో కూడా వస్తే నేను వెళతాను లేకపోతే నేను వెళ్ళను అని చెప్పాడు గమనించండి దేవుడే చెప్పినప్పుడు ఈయన ఎందుకో ఒక మనిషి తనకు తోడుగా రావాలని కోరుకున్నాడు దీనివల్ల ఆయన నష్టపోయాడు దీనివల్ల ఆయన ఏం నష్టపోయాడంటే అందుకు ఆమె సమాధానం చెప్పింది తొమ్మిదవచనం అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదని అయితే నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలుగదు ఏహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారోకుతో కూడా కెదర్శునకు వెళ్ళాను గమనించండి ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి నీకు ఆ ఘనత కలుగదు అన్న మాట మనం ఆలోచన చేస్తే దెబోరా ఎందుకు ఆ మాట చెప్తోందంటే నీవు దేవుడు చెప్పిన మాటను పూర్తిగా నమ్మకుండా నన్ను తోడుగా రమ్మంటున్నావు కాబట్టి నీకు ఘనత కలుగదు ఈ పాయింట్ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి విజయం వచ్చింది కానీ దేవుని మాటను ఆయన పూర్తిగా నమ్మి ఉంటే ఆయనకు ఒక ఘనత వచ్చిండేది ఒక బ్లెస్సింగ్ వచ్చిండేటువంటిది అయితే ఆయన పూర్తిగా నమ్మలేకపోయాడు అందుకే దెబోరాని రమ్మన్నాడు ఆయన రమ్మని చెప్పిన వెంటనే ప్రవక్తి చెబుతోంది నేను వస్తాను కానీ అయితే ఈ ఘనత నీకు కలగదు అది ఒక స్త్రీకి కలుగుతుంది ఆమె యాయలు ఆమె గురించి మనం ధ్యానం చేసాం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే నీవు దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మకపోతే దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి ఘనతను నువ్వు పోగొట్టుకుంటావు దేవుని వాక్యానికి నువ్వు పూర్తిగా లోబడకపోతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పూర్తిగా విశ్వసించకపోతే ఓ గొప్ప ఆశీర్వాదం ఓ గొప్ప ఘనతను నువ్వు పోగొట్టుకుంటావు గమనించండి నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను ఆలోచన చేశాను ఆ యొక్క బరాకు దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మలేకపోవడానికి కారణం ఏంటని మనం చూసినప్పుడు రెండు విషయాలు చాలా విషయాలు చెప్పచ్చు ప్రధానమైన విషయాలు ఆయన ఎందుకు భయపడ్డాడు లేకపోతే ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా నమ్మలేక దేవుడు చెప్పాడా అయితే నేను వెళ్తానని చెప్పాలి అయితే ఆయన అలా చెప్పలేకపోవడానికి కారణం ఏమిటంటే రెండు కారణాలు మనం చూడొచ్చు ఒకటేంటంటే ఆయన శత్రువు యొక్క బలాన్ని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనతో యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తికి తొమ్మిది వందల ఇనుప రథాలు ఉన్నాయని బైబుల్ చెబుతోంది నాలుగవ అధ్యాయం మూడవ వచనం చూసినట్టయితే ఆ యొక్క సిసేరాకు తొమ్మిది వందల ఇనుప రథములు ఉండెను అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయిలీలను కఠినమైన బాధ పెట్టగా గమనించండి తాను ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నాడో ఆ శత్రువు యొక్క బలాన్ని ఆయన చూసినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మలేకపోయాడు రెండవది తన బలహీనతను చూసుకున్నాడు ఎందుకంటే ఇరవై ఏండ్ల నుంచి జయించలేకుండానే కదా ఆయన బ్రతుకుతున్నాడు గమనించండి ఈ సిసెరా కింద ఇరవై సంవత్సరాలు బాధపడిన వారిలో బరాకు కూడా ఒకడు కాబట్టి ఇరవై సంవత్సరాలు బాధపడినటువంటి తన అనుభవం తన బలహీనత దేవుని మాటను పూర్తిగా నమ్మడానికి ఆయనకు అడ్డుగా నిలిచాయి ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం గమనించండి నీవు అపవాది గొప్పవాడు అపవాదికి శక్తి ఉంది అపవాది ఎంతో బలమైన వాడని అపవాది యొక్క శక్తి యుక్తులను నువ్వు లెక్కలు వేసుకుంటే నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మలేవు రెండవది నీ బలహీనతలు లెక్కలు వేసుకుంటే నేను ముందు నుంచి బలహీను ముందు నుంచి బలహీనరాలనే ముందు నుంచి నేను ఈ కష్టాన్ని జయించలేకపోతున్నాను లేకపోతే ఇరవై ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను ఇప్పుడు నేనెక్కడ వీటిని జయిస్తాను అని నీ ఓడిపోయిన అనుభవాన్ని శత్రువు యొక్క బలాన్ని ఆలోచన చేస్తే నీవు దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మలేవు అది మనం బరాకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఆయన ఇవ్వ రెండే చూసుకున్నాడు ఏంటి తొమ్మిది వందల ఇనుప రథాలు ఇరవై సంవత్సరాలు బాధ పెట్టినటువంటి ఆ యొక్క శిశర ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు అంతేకాదు ఇరవై సంవత్సరాలు బాధపడినటువంటి తన భయాలు తన బలహీనతలు ఆయనకు కనిపిస్తున్నాయి అందుకే ఆయన దేవుని వాక్యాన్ని పూర్తిగా నమ్మలేకపోయాడు గమనించండి ఇక్కడ మనం ఒక విషయం క్లారిఫై చేయాలి ఒకవేళ ఒక మనిషి నీకు తోడు అనుకుంటే దేవుడే అది కూడా ఏర్పాటు చేస్తాడు హల్లెలుయా గిద్యోనికి దేవుడు ఏర్పాటు చేశాడు గిద్యోను కూడా భయపడ్డాడు పోవడానికి అయితే దేవుడు గిద్యోనికి ఆయన బలహీనతను చూసి పురా అన్నటువంటి ఒక పనివాణిని వెంట పెట్టుకొని పొమ్మని గిద్యోనికి ఒక మనిషిని తోడిచ్చాడు అయితే ఇక్కడ దేవుణ్ణి ఈయన అడగలేదు లేకపోతే ఈయనకు ఆ యొక్క శక్తి ఉంది కానీ ఆయన దాన్ని గమనించలేకపోయాడు అందుకే దేవుని మాటను బుద్ధిగా నమ్మలేకపోయాడు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అంటే ఎప్పుడైతే దెబోరా దేవుడు నీకు విజయం ఇస్తాడని ఆ యొక్క చెప్పినప్పుడు బారాకు కనీసం ప్రార్థన చేసి ఉండాల్సి ప్రభా నేను బలహీనుణ్ణి అయితే శిష్యరా దగ్గర తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి కాబట్టి నాకు భయమేస్తుంది అని ఒకవేళ దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే కూడా దేవుడు ఆయనకు ధైర్యం ఇచ్చిండేవాడు లేకపోతే దేవుడే ఒక మనిషిని తోడిచ్చిండేవాడు అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ ఏమీ ప్రార్థన చేయలేదు ఆయన కేవలం శత్రువు బలాన్ని తన బలహీనతను చూసి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశాడు చాలాసార్లు విశ్వాస జీవితాలు అలాగే ఉంటాయి సైతాని యొక్క బలాన్ని వారి బలహీనతను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి విశ్వాసములో భ్రష్టు పట్టిపోతూ ఉంటారు లేకపోతే దేవుని వాక్యాన్ని పాటించినటువంటి ఒక పరిస్థితి లేకి వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఘనతను పోగొట్టుకుంటారు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు యొక్క బారాకు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు గమనించండి చివరిగా చెప్పేది ఏంటంటే నీవు శత్రువు బలాన్ని చూడకూడదు నీ బలహీనతను చూడకూడదు దేవుని మాటను నమ్మి ఆయన చెప్పినట్టు చేయాలి హల్లెలుయ ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే నువ్వు అనుకుంటున్నది కరెక్టే శత్రువుకి బలం ఉంది నీకు బలహీనత ఉంది ఆలోచన వల్ల నువ్వు బలహీనుడైపోతున్నావు అయితే నీకు ఒక ఆలోచన రావాలి ఏంటంటే దేవుడు శత్రువు యొక్క బలాన్ని బలహీనపరచుట కూడా శక్తిమంతుడు హలెలూయ అంతేకాదు దేవుడు నీ బలహీనతను విడిపించి నిన్ను బలవంతునిగా చేయడానికి కూడా దేవుడు సమర్థుడు హలెలూయా ఈ రెండు ఆలోచనలు నీకు రావాలి గమనించండి దేవుడు అలాగే చేశాడు నిర్గమ కాండంలో యుద్ధం జరిగినప్పుడు దేవుడు శత్రువుల యొక్క బలాన్ని తగ్గించాడు బైబిల్ చెబుతుంది మీరు ఎప్పుడైనా మళ్ళీ చదువుకోవచ్చు పద్నాలుగవ అధ్యాయం అక్కడ శత్రువులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ఆకాశం నుండి చూచి తన ప్రజలకు సహాయం చేయడానికి ఆ యొక్క అమాలేకీయుల లేక ఆ యొక్క శత్రువుల యొక్క రథాల చక్రాలు ఊడిపోయేట్టుగా చేశాడు అంటే అక్కడ ఏం చేశాడు శత్రువు యొక్క బల బలాన్ని పూర్తిగా బలహీనపరిచాడు మనకు అర్థం కావాలంటే ఒక కారు ఉందనుకోండి ఆ కారు హ్యాపీగా మనం తోలుకొని పోతుంటాం అలా కాకుండా ఆ కారు చక్రాలు తీసేసాడు అనుకోండి ఆ మనిషి ఆ కారుని తోలగలడా కనీసం దాన్ని నెట్టగలడా నెట్టడానికి కూడా కష్టం ఉంటేనే నెట్టొచ్చు మొత్తం మీద ఒక పాయింట్ ఏంటంటే అక్కడ శత్రువుల బలాన్ని బలహీన పరిచి దేవుడు తన ప్రజలకు వి విజయం ఇచ్చాడు ఇంకొక చోట ఏం చేశాడంటే గొల్లాతు దావీదుకు జరిగిన యుద్ధంలో బైబుల్ చెప్తుంది దేవుడు దావీదుకు ఎలాంటి బలమిచ్చాడంటే అతడు ఆ యొక్క కంటే అధిక బలము గలవాడై హలెలుయా అక్కడ దేవుడు ఏం చేశాడంటే దావీదుకు గొల్లాత్తు కంటే అధికమైన బలమిచ్చి విజయం ఇచ్చాడు కాబట్టి దేవుడు రెండూ చేయగలడు సైతాన్ని ఆయన ఓడించట ఓడించగలడు నీకు బలము ఇవ్వగలడు ఈ ఆలోచనలు మనకు రావాలి సింపుల్ ఒకటేంటంటే నాకు బాగా గుర్తుంది నేను టెన్త్ క్లాస్ చదివే రోజుల్లో గ్రేస్ మార్కులు అని వేసేవాళ్ళు బహుశా ఆ మినిస్టర్కి తెలిసినోడో లేకపోతే వాళ్ళ పిల్లలో కానీ ముప్పై ఐదుకి మామూలుగా గ్రేస్ మార్కులు రెండు మూడు ఐదు ఇచ్చేవాళ్ళు అయితే ఆ మినిస్టరు తెలిసిన వాళ్ళకో లేకపోతే ఆయన పిల్లలకు వాళ్ళని పాస్ చేయాలనుకున్నాడు ఒక రూల్ పాస్ చేశాడు ఆ సంవత్సరం గ్రేస్ మార్కులు పది అన్నాడు అంటే ఏంటి ఇరవై ఐదు వచ్చిండు కూడా పాస్ అయిపోయాడు ఆయనకు ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు మనకి ఏం చేయగలడంటే మనకి ఎంత బలము తక్కువ ఉందో అంత బలము కలిగేట్టుగా ఆయన గ్రేస్ మార్కులు వేసి బలపరచగలడు హల్లెలూయా అంతేకాదు శత్రువుకి ఎంత బలముందో ఆ బలాన్ని తగ్గించగలడు ఒకటి మనం నమ్మాలి అక్కడ స్వాక్యం స్పష్టంగా చెప్పింది డెబోరా దేవుడు నీకు వారిని అప్పగిస్తున్నాడు నీకు విజయం వస్తుంది కాబట్టి మన జీవితంలో ఏసు మాటను మనం నమ్మాలి ఈ నూతన నిబంధనలో ఆయన మాటను మనం నమ్మాలంతే అది చాలా కష్టం అని చెప్తే నువ్వు ఓడిపోతావు అది చాలా కష్టం నేను వాక్యం అనుసరించలేనంటే నీవు ఘనతను పోగొట్టుకుంటావు ఏసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని సువార్త ప్రకటించబడుతుంది ఆ సువార్తను నువ్వు నమ్మకపోతే ఎంతో నష్టపోతావు నరకానికి వెళ్తావు బైబుల్ చెప్తుంది కుమారునికి విధేయత చూపని వాని మీద దేవుని ఉగ్రత ఉంటుందన్నాడు కాబట్టి ఆయన సువార్తను మనం నమ్మాలి ఆయన మన కొరకు తండ్రి పార్శ్వన కూర్చుండేటువంటి గొప్ప భాగ్యాన్ని వదులుకొని దాసుని రూపము ధరించుకొని ఆయన సిలువకు అప్పగించుకున్నాడు శిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గమనించండి ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు మనల్ని రక్షించటానికి ఆయన ఆ విధంగా మన కొరకు రక్షణ కార్యం చేసినప్పుడు మనం ఆయన్ని నమ్మకపోతే గొప్ప రక్షణ పోగొట్టుకుంటాం ఆయన మాటలను అనుసరించకపోతే గొప్ప ఘనతను పోగొట్టుకుంటాం అందుకే ప్రభు చెప్పాడు యోహాను పదహైదు ఏడులో నా ఎందు మీరుండాలి యందు నా మాటలు ఉండాలి నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గై కొనాలి నా ఆజ్ఞలను గైకొనివాడే నన్ను ప్రేమించువాడు అని స్పష్టంగా ప్రభు చెప్పాడు కాబట్టి ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మనం ఏసయ్య మాటలు నమ్మితే మనకు రక్షణ ఉజ్జీవం జయము కలుగుతుంది నువ్వు ఎంత బలహీనుడైనా ఎంత ఘోర పాపివైనా నీ గత చరిత్ర ఎంత ఓటమితో కూడుకున్నది ఉన్న అయినా ఆయన మాట నమ్మితే నీకు దేవుడు విజయం వెలగలడు అక్కడ బారాకు జీవితం ఇరవై ఏళ్ళు ఓడిపోయిన జీవితం ఇరవై ఏళ్ళు శ్రమ పట్టబడినటువంటి జీవితం అయితే కూడా దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు నిజమే శత్రు బలం చాలా ఉంది బరాకు బలం తక్కువే అయితే దేవుడు జోక్యం చేసుకుంటే దేవుడు జోక్యం చేసుకుంటే నీ జీవితం మార్చబడుతుంది దేవుడు నీ జీవితంలోనికి వచ్చినట్టయితే నీకు సమాధానము కలుగుతుంది దేవుడు నీ జీవితంలోనికి వచ్చినట్టయితే నీకు దేవుని యొద్ద నిరీక్షణ ఉంటుంది ఆ విధంగా ప్రభువును నమ్మి ఆయనను వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం మీరు పంపినటువంటి మీ ప్రియుమాన యేస్సు క్రీస్తునందు ఉంచి ఆయన మాటలకు మేము లోబడినప్పుడు ప్రభు మాకు సమాధానము విజయం ఉంటుందని మీరు సెలవిచ్చేందుకు మీకు స్తోత్రములు అలాగనే ఈ మాటలు వింటున్న వారు ఎంత నష్టపోయిన చరిత్ర ఆయన ఉన్నప్పటికీ ఎంత బలహీనతల్లో ఉన్నప్పటికీ మా ప్రభా వారు మిమ్మల్ని ఆశ్రయిస్తే మీ దగ్గర పాప క్షమాపణ కోరుకుంటే వారి జీవితంలో సమాధానం మీరు అనుగ్రహించు దేవుడని మీకే స్థుతులు చెల్లిస్తూ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి నా పేరు పద్మజ ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథంలోని వెయ్యి వాక్యములు కంఠాపాఠము చేసినాను ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంటాపాఠము చేయించినాము మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్ జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్ మెర్సీ బ్యూలా వెయ్యి వాక్యములు కంఠాపాఠం చేసినారు తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంటాపాఠము చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబుల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది హలో ఐమ్ బ్యూలా అండ్ ఐమ్ డెంటల్ గ్రాడ్యుయేట్ బై ది గ్రేస్ ఆఫ్ by అండ్ బై of ఇన్స్పిరేషన్ ఆఫ్ మై ఫాదర్ పాస్టర్ గాలి have ఐ హెమరైజ్ థౌసండ్ వర్సెస్ ఫ్రమ్ ది హోలీ I ఐ that you యూ మెమరైజ్ God ఇన్స్పైర్స్ యూ హలో నా పేరు బ్యూలా నేను డెంటల్ గ్రాడ్యుయేట్ దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని వెయ్యి వాక్యములను కంటాపాఠము చేశాను దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంటాపాఠము చేయవాలని ఆశిస్తున్నాను మా అడ్రస్ ద బైబుల్ ఫౌండేషన్ సిక్స్ డాష్ ఎయిట్ డాష్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎస్ఏ నగర్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ అవర్ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో Four six three nine three. Our email the Bible Foundation at gmail.com. Our website www.thebiblefoundation.com.